హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని కుస్తాపూర్ గ్రామంలో పవిత్ర శ్రావణ మాసం రోజున అద్భుత ఘటన చోటు చేసుకుంది ఆ పరమశివుని మెడలో నాగాభరణం మాదిరిగా శ్రీ రామలింగేశ్వర ఆలయ గర్భగుడిలో శివలింగంపై నాగుపాము దర్శనమిచ్చింది శ్రావణవాసం మూడో సోమవారం ఈ అరుదైన ఘటన చోటు చేసుకోవడంతో ఈ వింతను చూసేందుకు భక్తులు ఆలయానికి భారీగా వచ్చేసారు గర్భగుడిలో శివలింగంపై ఉన్న నాగుపాము స్వయంగా ఆ మహాశివుడి నాగాభరణంగా భావించి ప్రత్యేక పూజలు చేశారు పరమేశ్వరుని మెడలో ఆభరణంగా ఉన్న మహాసర్పం వాసుకి అన్ని వేళగా ఆ నాగరాజు ఈశ్వరుని సేవలో తరిస్తాడు మరి వాసుకి శివుడి ఆభరణంగా మారడానికి కారణం ఉంది కశ్యప ప్రజపతి పద్నాలుగు మంది భార్యల్లో వినత కద్రువలు ముఖ్యమైనవారు వినతకు గరత్మంతుడు అనూరుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు వీరిలో అనూరుడు సూర్యుడి రథసారథి కద్రువ సంతానమే సర్పాలు వీరు వెయ్యి మంది కాగా పెద్దవాడు ఆదిశేషుడు ఒకరోజు పాలసముద్రం సమీపంలోని తెల్లని గుర్రాన్ని దూరం నుంచి చూసిన కద్రువ దాని తోక నల్లగా ఉందని తన సోదరు వినతతో చెప్తుంది అయితే వినత మాత్రం తోక కూడా తెల్లగానే ఉంటుందని వాదించింది దాని తోక నల్లగా ఉంటే నా దగ్గర వెయ్యి సంవత్సరాలు పరిచారికగా ఉండాలి ఒకవేళ తోక తెల్లగా ఉంటే నేనే నీ దగ్గర బానిసగా ఉంటానని వినతతో కద్రువ పందెంగా వస్తుంది ఇంతలో చీకటి కావడంతో మర్నాడు వచ్చి పరీక్షించుకుందామని ఇద్దరు వెళ్ళిపోయారు అసలు గుర్రంతోగా తెల్లగానే ఉండడంతో ఈ పందెంలో ఎలా నెగ్గాల అన్న సంశయం కద్రువను వెంటాడింది ఇంతలోనే ఆమెకు ఆలోచన వచ్చింది తన కుమారులైన సర్పాలను పిలిచి నల్లగా ఉన్నవారు వెళ్ళి గుర్రంతోకను చుట్టుకోవాలని కోరింది ఇది ధర్మవిరుద్ధమని కద్రువ విన్నపాన్ని వారు అంగీకరించరు వారి వాదనకు ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటనే పట్టించుకోలేదు కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి మీరంతా నశించిపోతారని శపించింది తల్లి శాపానికి భయపడిన కొన్ని సర్పాలు ఆ మాట ప్రకారం గుర్రంతోకను పట్టుకోవడంతో నల్లగా ఉన్నది నిజమేనని భ్రమించిన వినత మాట ప్రకారం కద్రువు దగ్గర దాసిగా పనిచేస్తుంది అనంతరం వినతకు రెండో కుమారుడిగా జన్మించిన గరత్మంతుడు దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించాడు ఇహ తల్లి ప్రతిపాదనను అంగీకరించిన కద్రువ పెద్ద కుమారుడు ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేసి అనుగ్రహం పొంది స్వామికి శేషతల్పంగా మారిపోతాడు దీంతో ఆదిశేషువుకు మృత్యుభయం లేకుండా పోయింది ఇహ రెండోవాడైన వాసుకి మహాశివుడి అనుగ్రహం కోసం తపస్సు చేశాడు వాసుకి భక్తికి మెచ్చిన మహాదేవుడు తన మెడలో ఆభరణంగా చేసుకున్నాడు సాక్షాత్తు మృత్యుంజయలేని శివుడి మెడలోనే ఆభరణంగా మారడంతో వాసుకి కద్రువ శాప ప్రభావం చూపలేకపోయింది ఆనాటి నుంచి వాసుకి మహాశివుడి మెడలో దర్శనమిస్తూ ఉంటాడు సర్పాన్ని ఆభరణంగా ధరించినవాడు కాబట్టే పరమేశ్వరుణ్ణి నాగాభరణుడు నాగభూషణుడు అని కూడా పిలుస్తారు ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ విన్నాక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి